प्रतिपक्ष मोदी सरकार राजकीय वेधिं फैर खम्मं जिला कांग्रेस नेता रायल नागेश्वर राव कांग्रेस पार्टी अधिनेता सोनिया राहुल गांधी ईडी विचारण को व्यतिरेक खम्मं जिला केन्द्र में गांधी चौक निरसन दीक्ष चपार बीजेपी की तगिन गुणपाठं चेप्तामनि हेच्चरिंचारु संबंधी मरी प्रति चिरारवि अ केंद्र प्रभुत्वं एदैते कांग्रेस पार्टी अध्यक्षुरालु सोनिया गांधीनी अट्लागे राहुल गांधीनी इद्दर्नी कूडा एदैते ईडी नोटीसुलु इव्वडं केंद्र दर्याप्त संस्थल तोटि एदैते प्रधानंगा इब्बंदुलु गुरि चेयडानिकि निरसिस्तू कांग्रेस पार्टी आध्वर्यंलो पेद्द एत्तुन निरसन कार्यक्रमं जरुगुतुंदि इप्पटिके राष्ट्रंलो उन्नटुवंटि अनेक प्रांतालो केंद्र गवर्नमेंट पासिस्कंगा अट्लागे निर्बंधान्नि कांग्रेस पार्टी मीद प्रयोगिस्तुंदि दांतो पाटु वेधिंपुलकु कूडा राजकीय वेधिंपुलकु गुरि चेस्तुंदि इदि सरैंदि कादु राजकीय पार्टीलु अनेटुवंटि परस्परं పోటీ ఉండాలి తప్ప రాజకీయ వేధింపులతోటి ఇప్పటికే కేంద్రం దర్యాప్తు సంస్థలతోటి సోనియా గాంధీని అట్లాగే ఈడీ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది సరైంది కాదని చెప్పేసి భావిస్తుంది ఏదేనప్పటికీ కూడా దీని పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది మండిపడుతుంది ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి గాని అట్లాగే రాహుల్ గాంధీకి ఇవ్వడం అనే దాని పట్ల సీరియస్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ ఎంటర్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే చెప్తుంది దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలే ఖమ్మం జిల్లా నాయకులు ఉన్నారు ధర్నా చౌకులో అంటే ప్రధానంగా గాంధీ చౌక్ ప్రాంతంలో ధర్నా నిర్వహిస్తున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఏదైతే ప్రధానంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి ఈడీ నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎలా భావిస్తుంది భారతదేశంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కుతూ అనేక మందిని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకమైన కేసుల్లో ఇరికించి వారిని మాట్లాడకుండా వారిని జైల్లో పెట్టడము లేదంటే లోబర్చుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం మనం గత 8 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదేవిధంగా మరి రాహుల్ గాంధీ గాని వీరి చర్యలకి ఎప్పుడూ భయపడరు వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఆనాడు 14 సంవత్సరాల జైలు జీవితం గడిపిన వాళ్ళ తాతగారి చరిత్ర ఉంది ఆ వారసత్వం నుంచి వచ్చిన కుటుంబంలో ఈనాడు ఈ కేసుల కోసమో జైలు కోసమో భయపడతారనుకోవడం మోడీ యొక్క మరి మూర్ఖత్వానికి నిదర్శనం ఈ మూర్ఖత్వంతో ఈ దేశ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఒకవైపున అబద్ధపు వాగ్దానాలు శుష్క వాగ్దానాలతో మరి దేశంలో పరిపాలనకు వచ్చినప్పుడు వాటిని నెరవేర్చాల్సినప్పుడు వచ్చిన సమయం ఆసమనైనప్పుడల్లా ఈ దేశంలో ఏదో ఒక రకమైన కలకలం సృష్టించి ఒకనాడు మరి వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు ఒక సంవత్సరం పాటు మరి రైతులంతా కూడా మరి ఆనాడు దీక్షలు చేసి మరి ఉద్యమం చేస్తే మరి తప్పైందని చెప్పి వెనక్కి వెళ్ళారు అదేవిధంగా రామాలయం అని చెప్పారు మందిరం అని చెప్పారు అనేక రకాలుగా 370 ఆర్టికల్ అని చెప్పారు ప్రేమగానే దేశం మీద పాలన పట్ల ఈ వ్యవస్థల పట్ల మరి ఏమైనా అవమానం గాని లేదని చెప్పి చెప్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడనే ప్రధానంగా ఏదైతే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీగా ఏ వాళ్ళ ముందు ఏం పెట్టదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ పరంగా ఒకటే కోరుతా ఉన్నామండి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని ఒక దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది కానీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ప్రజల మధ్యలో కులాల మధ్యలో మతాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టేసి ప్రజల్ని విభజించి మొత్తం పరిపాలిస్తూ ఉన్నారు ఇది మంచి విధానం కాదు ఆనాడు ఇదే పద్ధతిలో పరిపాలన సాగించినటువంటి ఒక బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈనాడు ఈ దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద లెక్కేం కాదు కాబట్టి నరేంద్ర మోడీ గారు గమనించాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా తలుచుకుంటే నిన్ను నీ ప్రభుత్వాన్ని ఈ దేశం తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదని ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతాం ఇక్కడనే ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏం డిమాండ్ పెట్టదలుచుకున్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీగా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఆ పత్రిక ఏదైతే లాస్ లో పోయిందో ఆ లాస్ ని పూడ్చడానికి ఏర్పడినటువంటి అది సంస్థ యంగ్ ఇండియా సంస్థ దీని నుంచి దాంట్లో పెట్టుబడి పెట్టుకోవటం అది ఒక ట్రస్ట్గా ఉండి దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరు వాడుకోలేని పరిస్థితి ఉన్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి సంబంధించి అవసరం లేనటువంటి మోడీ ప్రభుత్వం దాంట్లోకి తలదూర్చి ఇది ఈడీ దర్యాప్తు పేరిట అంటే దీంట్లో మనీ ల్యాండరింగ్ జరిగింది అని చెప్పేసి దర్యాప్తు చేయడం అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దీన్ని గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరంగా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్దాం మా అధినాయకురాలైనటువంటి
సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉమ్మి వేస్తే కొట్టుకుపోయేటటువంటి నరేంద్ర మోడీ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా ప్రజాస్వామ్యవాదం ఉండొద్దు, ప్రజాస్వామ్యులు ఎవరు ప్రజాస్వామ్య యుతంగా ఎవరు మాట్లాడొద్దు, ఇంకా ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అని చెప్పేసి ధోరణిలో వీళ్ళ నడవడిక ఉంది. దీన్ని పూర్తిగా పాదదోలేంత వరకు మేము కంకణం కట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తగా రోడ్ల మీదకి వచ్చేసైనా పోరాటం చేస్తాం. కానీ మా అధినాయకురాలు సోనియా గాంధీ